ఈరోజు మిత్రురాలు, సోదర సమానరాలు, బిజే గారు మన మధ్య లేరు అనేది నిజంగా జీర్ణించుకోలేనటువంటి విషయం. ఈవేళ మధ్యాహ్నం తెలిసేసరికి చాలా అవాక్ అయిపోయాను, నమ్మశక్యం కాలేదు. ఇది నిజమా కాదా, ఇంకెవరైనా వేరే జయ గారా ఏంటి అని అందరికీ ఫోన్ చేసి కనుక్కుంటే ఆఖరి తెలిసింది. ఇసుకు చాలా దురదృష్టం. అండ్ ముఖ్యంగా బిఏ రాజు నాకు చిరకాల మిత్రుడు, అలాగే చెన్నైలో ఉన్నప్పటి నుంచి కూడాను జయ గారు కానీ బిఏ రాజులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అండ్ తను ఒక రైటర్గానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి, అంటే ఈ సాహిత్యంలో అన్ని ఫీల్డ్లో కూడా ఆవిడ చాలా నిష్ణాతురాలని చెప్పగలం మనం. అటు రచయిత్రిగా, ఇటు పత్రికా లేఖరిగా, దర్శకురాలుగా అన్ని శాఖల మీద పట్టినటువంటి గొప్ప సాంకేతిక నిపుణురాలు, ఆ రకంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పగలను. అలాంటి బిజయ లేకపోవడం అనేది పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా మహిళా దర్శకురాలుగా ఎంతో పేరు గడించినటువంటి తను లేకపోవటం పరిశ్రమలో అది పెద్ద లోటు. ముఖ్యంగా మా బిఏ రాజుకి చాలా తీరని లోటు. బిఏ రాజు మాట్లాడుతుంటే అన్నాడు, చనిపోయింది తను కాదండి నేనండి, నా ఆలోచనలో నా ఊహలో జయ బతికే ఉంది, కానీ నేను మాత్రం తను లేని, నేను లేనట్టే అన్నట్టు. నిజంగా చాలా బాధ అనిపించింది. బట్ ఏమైనా సరే ఇది జరగాల్సింది కర్మ, జరకమాందు. అండ్ ఈ సందర్భంగా సోదరి జయ ఎక్కడున్నా సరే ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అండ్ బిఏ రాజు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మా దగ్గర మాకు కొంచెం కాసేపు ఉంటుంది.